1976 జూన్ 27న 248 మంది ప్యాసింజర్స్తో కూడిన ఇజ్రాయెల్ నుండి ప్యారిస్కి వెళ్తున్న ప్లేన్ను టెర్రరిస్టులు హైజాక్ చేశారు. టెర్రరిస్టులు ప్యాసింజర్స్ లాగే ప్లేన్లో కూర్చొని ప్లేన్ టేక్ ఆఫ్ అయిన తర్వాత అప్పటికే తమ దగ్గర ఉన్న పిస్టోల్స్ తీసి ప్యాసింజర్స్ను బెదిరించి ప్లేన్ను హైజాక్ చేసి యుగాండాకు తీసుకువెళ్లారు. హైజాక్ చేసిన టెర్రరిస్టులు పాలెస్తైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్కు చెందినవారు. వీరికి జర్మన్ రెవల్యూషన్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేసింది. పాలస్తైన్ దేశానికి ఇజ్రాయెల్కు అస్సలు పడదు, ఎందుకంటే పాలస్తైన్ ప్రజలు ఇజ్రాయెల్ తమ దేశాన్ని ఆక్రమించారు అని శత్రుత్వాన్ని పెంచుకున్నారు. ఇక జర్మనీ సపోర్ట్ చేయడానికి రీజన్ చెప్పనక్కర్లేదు. ఇజ్రాయెల్లు యూదులు, యూదులంటే జర్మన్స్కు ఇష్టం లేదు. వీరు ఇజ్రాయెల్లో బందీలుగా ఉన్న 49 మంది పాలస్తీనియన్ విప్లవకారులను విడుదల చేయడానికి డిమాండ్ చేస్తూ హైజాక్ను చేశారు. హైజాక్ చేసిన ప్లేన్ను వీరు మొదటగా లిబియాకు తీసుకువెళ్లారు. లిబియాలో పెట్రోల్ వేసుకొని యుగాండాకు వెళ్లారు. హైజాకర్స్ ప్లేన్ను లిబియాలో ఉంచకపోవడానికి కారణం ఇజ్రాయెల్ నుండి లిబియా చాలా దగ్గర, ఇజ్రాయెల్ ఆర్మీ ఈజీగా కౌంటర్ అటాక్ చేస్తుంది. అదీ కాక లిబియా ప్రపంచంలోని చాలా దేశాలకు పెట్రోల్ సప్లై చేస్తుంది. టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చినట్లు తెలిస్తే లిబియాకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. యుగాండాలో ఉంచడానికి రెండు మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఇజ్రాయెల్ నుండి యుగాండా 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకవేళ ఇజ్రాయెల్ కమాండోస్ యుగాండా రావాలంటే 4,000 కిలోమీటర్స్ రావడానికి, 4,000 కిలోమీటర్స్ పోవడానికి టోటల్ 8,000 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. 8,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ప్లేన్స్లో ఉండే పెట్రోల్ సరిపోదు. 8,000 కిలోమీటర్స్ దూరంలో అప్పట్లో ఏ రకమైన కమాండో ఆపరేషన్స్ను చేయడం ఇంపాసిబుల్. ఇక రెండో రీజన్, యుగాండా దేశానికి నియంతగా ఉన్న ఇదీ అమీన్. ఇదీ అమీన్ ఆ కాలంలో తన శత్రువులను చంపి వారి తలలను ఫ్రిడ్జ్లో పెట్టి తినేవాడు. చూడడానికి కూడా చాలా భయంగా ఉండేది తన ఆకారం. ఇదీ అమీన్కు ఇజ్రాయెల్ దేశం అంటే ఇష్టం లేదు, ఎందుకంటే ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ను ఇదీ అమీన్కు అమ్మడానికి నిరాకరించింది. పాలస్తైన్, జర్మనీ, ఇదీ అమీన్, ఈ ముగ్గురి కామన్ ఎనిమీ ఇజ్రాయెల్. హైజాక్ అయిన ప్లేన్ను టెర్రరిస్టులు యుగాండాలోని ఎంటబే ఎయిర్పోర్ట్లో పెట్టారు. ఈ టెర్రరిస్టులను ఇదీ అమీన్ మిలిటరీ సోల్జర్ సహాయం చేసి ఈ హైజాక్ మిషన్ను సపోర్ట్ చేసింది. మొట్టమొదటగా టెర్రరిస్టులు యూదులను, అంటే జివిష్ జాతి వారిని ఒక రూమ్లో పెట్టారు. ఇక వేరే జాతుల వారిని ఇంకొక రూమ్లో పెట్టారు. ఇజ్రాయెల్ గవర్నమెంట్ కాల్ చేసి $5 మిలియన్ను 49 మంది ఇజ్రాయెల్లో బందీలుగా ఉన్న పాలస్తీనియన్ లిబరేషన్ విప్లవకారులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కానీ టెర్రరిస్టులకు తెలియని విషయం ఏంటంటే ఇజ్రాయెల్ గవర్నమెంట్లో ఒక పాలసీ ఉంది. అదేంటంటే టెర్రరిస్ట్ చేసే ఎటువంటి డిమాండ్స్ను యాక్సెప్ట్ చేయకూడదు. ఇజ్రాయెల్ తమ దేశాన్ని ముందు పెట్టి ప్రజల్ని వెనక్కి పెడుతుంది. కానీ ఇజ్రాయెల్ మిలిటరీ ఇక్కడే ఒక ఎక్సలెంట్ ప్లాన్ వేసింది. అదేంటంటే టెర్రరిస్టులతో నెగోషియేషన్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ నెగోషియేషన్స్ వల్ల ఇజ్రాయెల్ మిలిటరీకి ప్లానింగ్ చేయడానికి టైం దొరికింది. కానీ ఇజ్రాయెల్ మిలిటరీకు హైజాకర్స్ ప్యాసింజర్స్ను యుగాండాలో ఎక్కడ దాచారు, ఎంతమంది శత్రువులు అక్కడ ఉన్నారు, వారి దగ్గర ఎటువంటి వెపన్స్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ లేదు. యుగాండా చుట్టుపక్కల దేశాలు కూడా ఇజ్రాయెల్ను ద్వేషిస్తాయి. 8,000 కిలోమీటర్స్ దూరం వరకు మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ ఇజ్రాయెల్ నుండి యుగాండాకు ప్రయాణిస్తే ఈజీగా ఎయిర్ రాడార్స్కు దొరికిపోయే ప్రమాదం ఉంది. ఆల్మోస్ట్ ఇంకా ఇజ్రాయెల్లోని ప్రజలు, ఇజ్రాయెలీ గవర్నమెంట్, హైజాక్ అయిన ప్యాసింజర్స్ అందరూ హోప్స్ను వదులుకున్నారు. అప్పుడే టెర్రరిస్టులు యూదులను అక్కడే ఉంచుకొని వేరే దేశానికి చెందిన ప్రజలను విడుదల చేశారు. ఎందుకంటే వీరికి ఇజ్రాయెల్ దేశంతో తప్ప వేరే దేశాలతో శత్రుత్వం పెంచుకోవడం ఇష్టం లేదు. టెర్రరిస్టులు ఇక్కడే చాలా పెద్ద తప్పు చేసేశారు. ఈ ప్యాసింజర్స్ విడుదలైన వెంటనే ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ముసాద్కు వారిని ఎయిర్పోర్ట్ రన్వే నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బిల్డింగ్లో ఉంచారనే ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ఈ ఎంటబే ఎయిర్పోర్ట్ను కన్స్ట్రక్ట్ చేసింది కూడా ఒక ఇజ్రాయెలీ కంపెనీనే. దీనివల్ల ఇజ్రాయెల్ మిలిటరీకి ఎయిర్పోర్ట్ రన్వే ఎక్కడుంది, అక్కడ నుంచి ఎలా వెళ్తే ప్యాసింజర్స్ను దాచిన బిల్డింగ్కు చేరుకోగలం అనే డీటెయిల్డ్ మ్యాప్స్ అన్నీ ఉన్నాయి. గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ అయింది. కానీ ఇంత పెద్ద ఆపరేషన్ను ప్రాణాలకు తెగించి లీడ్ చేసి 108 మంది ప్యాసింజర్స్ను సురక్షితంగా ఎవరు తేగలరు? ఒక్క చిన్న తప్పు ఇజ్రాయెల్ మిలిటరీకు చెడ్డ పేరు తేవడమే కాకుండా అందరి ప్రాణాలను తీసేస్తుంది. ఈ ఆపరేషన్ను ఫీల్డ్లో లీడ్ చేయడానికి ఇజ్రాయెల్ మిలిటరీ 29 ఏళ్ల కుర్రాడిని సెలెక్ట్ చేసింది. ఇతని పేరు యునాథన్ నేతన్యాహూ. ఇతను ఇప్పటి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నేతన్యాహూకు అన్న. యునాథన్ నేతన్యాహూ
నాయకత్వంలోని స్పెషల్ కమాండోస్ ఒక వారం పాటు ఎంటబే ఎయిర్పోర్ట్ లాంటి ఒక డమ్మీ సెట్ను ఇజ్రాయెల్లో వేసి ప్లేన్ని ఎక్కడ ల్యాండ్ చేయాలి, ఎంత ఫాస్ట్గా వెళ్ళి ప్యాసింజర్స్ను రక్షించాలి, ఎరా వారిని సురక్షితంగా తీసుకొని రావాలనే ప్రాక్టీస్ చేశారు. టెర్రరిస్టులు జులై 4లోగా తమ డిమాండ్స్ తీర్చకపోతే ప్యాసింజర్స్ను చంపేస్తాము అని డెడ్లైన్ ఇచ్చారు. జులై 3 అర్ధరాత్రి 1 గంటకు ఆపరేషన్ను ఫిక్స్ చేశారు. అర్ధరాత్రి అయితే యుగాండా కమాండోస్ అలిసిపోయి పడుకొని ఉంటారని ఈ టైంను ఎంచుకున్నారు. ఈ 5 మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్ను వారు యుగాండా తీసుకొని వెళ్లారు. ఫస్ట్ 3 ఎయిర్క్రాఫ్ట్స్లో కమాండోస్ కూర్చొని ఉన్నారు. 4వ ఎయిర్క్రాఫ్ట్ ఖాళీగా ఉంది, ఎందుకంటే ఈ ఎయిర్క్రాఫ్ట్లోనే ప్యాసింజర్స్ను వెనక్కి తీసుకొని రావాలి. ఇక 5వ ఎయిర్క్రాఫ్ట్లో కమ్యూనికేషన్ సిస్టమ్, ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీస్ను పెట్టారు. ఒకవేళ ఈ ఆపరేషన్లో ఎవరైనా గాయపడితే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి ఈ ఎయిర్క్రాఫ్ట్ను తీసుకొని వెళ్లారు. ఈ ఎయిర్క్రాఫ్ట్స్కు దారిలో ఫ్యూల్ నింపడానికి కెనియా దేశం సహాయం చేసింది. ఇజ్రాయెల్ నుండి ఈ ఎయిర్క్రాఫ్ట్స్ రెడ్ సీ గుండా కెనియా మీదుగా యుగాండా చేరుకున్నాయి. ఈ ఎయిర్క్రాఫ్ట్స్కు ఎక్కువ హైట్లో ఎగిరితే యుగాండా ఎయిర్ రాడార్కు దొరికే ప్రమాదం ఉండటం వల్ల ఇవి సీ లెవెల్కు కేవలం 100 మీటర్ల ఎత్తులో ఎగిరాయి. దీనివల్ల ఇవి మిలిటరీ ఎయిర్ రాడార్కు దొరకలేదు. ఇవి పవర్ఫుల్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్ కావడం వల్ల ఇంత హైట్లో కూడా చాలా సైలెంట్గా ఎగరగలిగాయి. ఈ ఎయిర్క్రాఫ్ట్స్ అర్ధరాత్రి 1 గంటకు ఎంటబే ఎయిర్పోర్ట్కు చేరుకున్నాయి. ఈ టైంలో ఇది అమీన్ యుగాండాలో లేడు, అఫీషియల్ ట్రిప్ మీద మారిషస్కు వెళ్ళాడు. ఈ ఎయిర్క్రాఫ్ట్స్ కలర్స్ అన్నీ ఇది అమీన్ దగ్గర ఉండే ఎయిర్క్రాఫ్ట్స్ లాగే వేయడం వల్ల యుగాండా ఎయిర్పోర్ట్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఎయిర్క్రాఫ్ట్స్ ల్యాండ్ అయినప్పుడు ఇది అమీన్ మారిషస్ నుండి సడన్గా వచ్చాడు అనుకున్నాడు. మొదటగా ఫస్ట్ 2 ఎయిర్క్రాఫ్ట్స్ యుగాండాలో దిగాయి. ఈ ఎయిర్క్రాఫ్ట్ డోర్ ఓపెన్ అయిన వెంటనే ఒక బ్లాక్ మర్సడీస్ కార్ బయటికి వస్తుంది. దానిలో అచ్చం ఇది అమీన్ లాగే ఉండే ఇజ్రాయలీ కమాండో కూర్చొని ఉంటాడు. దీన్ని వెనకాల ల్యాండ్ రోవర్స్ కార్స్ ఫాలో అవుతాయి. దీనిలో అచ్చం యుగాండా కమాండోస్ లాగే డ్రెస్ వేసుకొని ఇజ్రాయలీ కమాండోస్ కూర్చుంటారు. కానీ ఇది అమీన్ కొన్ని రోజుల ముందే తన కార్ కలర్ను బ్లాక్ నుండి వైట్కు మార్చాడు. ఈ విషయం గ్రహించిన ఎయిర్పోర్ట్ అధికారి వచ్చింది ఇది అమీన్ కాదనే ఇన్ఫర్మేషన్ యుగాండా మిలిటరీకు ఇచ్చాడు. యుగాండా సోల్జర్స్ ఫైరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇజ్రాయెల్ కమాండోస్ తమ దగ్గర ఉన్న పిస్టోల్స్ను తీసి అక్కడ ఫైరింగ్ చేస్తున్న సోల్జర్స్ను కార్చడం స్టార్ట్ చేశారు. అప్పుడు యుగాండా ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ టీమ్ ఎయిర్పోర్ట్లోని రన్వే లైట్స్ను ఆఫ్ చేసింది. రన్వే లైట్స్ ఆఫ్ అయితే మిగతా 3 ఎయిర్క్రాఫ్ట్స్ ల్యాండ్ కావడం కష్టం. కానీ ప్రీ ప్లానింగ్తో ఉన్న ఇజ్రాయలీ కమాండోస్ పెద్ద పెద్ద టార్చ్ లైట్స్ను రన్వేకు 2 వైపులా పెట్టి మిగతా 3 ఎయిర్క్రాఫ్ట్స్ను సేఫ్గా ల్యాండ్ అయ్యేలా చేశారు. ఈ ఎయిర్క్రాఫ్ట్స్ ల్యాండ్ అయిన వెంటనే ఇజ్రాయెల్ కమాండోస్ యుగాండా మిలిటరీ మీద విరుచుకుపడ్డారు. స్నైపర్స్ తమ తమ పొజిషన్స్ను తీసుకొని అడ్డం వచ్చిన వారిని అందరినీ చంపేశారు. ఈ గన్స్ శబ్దానికి బందీలుగా ఉన్న ప్యాసింజర్స్ ఇక తమని ఈరోజు చంపేస్తారు అనుకొని భగవంతుడిని ప్రే చేయడం స్టార్ట్ చేశారు. యునాథన్ నెతన్యాహు అతని టీంతో టెర్రరిస్టులు హైజాక్ చేసి ప్యాసింజర్స్ను బంధించిన బిల్డింగ్కు వెళ్ళి ఇజ్రాయెల్ నేషనల్ లాంగ్వేజ్ అయిన హిబ్రూలో మేము మిమ్మల్ని రక్షించడానికి వచ్చాము, అందరూ నేలకు ఆనుకొని ఉండండి అన్నాడు. దీంతో అప్పటికే తమ ఊపిరిని ఆపుకున్న ప్యాసింజర్స్ ఒక్కసారిగా సంతోషంతో ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ ఉన్న టెర్రరిస్టులను చంపి ప్యాసింజర్స్ అందరినీ సేఫ్గా తాము తెచ్చిన 4వ ఎయిర్క్రాఫ్ట్లో ఎక్కించారు. ఎయిర్పోర్ట్లో 11 MiG-21 యుగాండా విమానాలు పార్క్ చేసి ఉండడం యునాథన్ నెతన్యాహు చూశాడు. ఒకవేళ మనం వెనక్కి వెళ్ళేటప్పుడు ఈ MiG-21 విమానాలను మనల్ని వెంబడిస్తే దారిలోనే అందరి ప్రాణాలు ఇవి తీసుకుంటాయి, ఎందుకంటే MiG-21 చాలా పవర్ఫుల్ విమానాలు. తాము తెచ్చుకున్న హ్యాండ్ గ్రనైడ్స్తో MiG-21 విమానాల్ని కాల్ చేశారు. యునాథన్ నెతన్యాహు ఫీల్డ్ ఆపరేషన్కు ఇన్ఛార్జ్ కావడం వల్ల అందరినీ సురక్షితంగా తీసుకుని రావడం ఇతని బాధ్యత కావడంతో ప్యాసింజర్స్ కమాండోస్ అందరినీ సురక్షితంగా ఎయిర్క్రాఫ్ట్లో ఎక్కించాడు. లాస్ట్కు తను ఎక్కేటప్పుడే ఒక బుల్లెట్ అతనికి తగిలింది. దారిలోనే యునాథన్ నెతన్యాహు చనిపోయాడు. మిగతా వారు సురక్షితంగా ఇజ్రాయెల్కు తిరిగి వచ్చారు. ఇజ్రాయెల్లో వీరికి ఘన స్వాగతం జరిగింది. ఇది అమీన్ ఈ విషయం తెలుసుకొని యుగాండా మిలిటరీ జనరల్స్ బ్రిగేడర్స్ను చంపేశాడు. ఈ ఆపరేషన్లో 20 మంది యుగాండా సోల్జర్స్, 4 మంది టెర్రరిస్టులు చనిపోయారు. 106 మంది ప్యాసింజర్స్లో 102 మంది ప్యాసింజర్స్ రక్షించబడ్డారు. క్రాస్ ఫైరింగ్లో 3 ప్యాసింజర్స్ చనిపోయారు. 1 ప్యాసింజర్ ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఈ విషయం ఇజ్రాయెల్ ఆర్మీకి తెలియదు, అందుకనే ఈవిడను రక్షించలేకపోయారు. తర్వాత ఈవిడను ఇది అమీన్ హాస్పిటల్ నుండి ఈడ్చుకొని వచ్చి చంపేశాడు. ఇజ్రాయెల్కు హెల్ప్ చేసినందుకు కెన్యా ప్రజలను చాలామంది ఇది అమీన్ చంపేశాడు. శత్రువుల దేశంలో దూరి
యుద్ధం చేసి సురక్షితంగా తిరిగి వచ్చే ఆపరేషన్స్లో ఈ ఆపరేషన్ థండర్ బోల్ట్ చరిత్రలో మొదటి స్థానంలో ఉంటుంది. జై హింద్.